నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్న సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి మకర రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది దూర ప్రయాణాలు సఫలీకృతం అవుతాయి వివాహ శుభకార్యాలు నిశ్చయమవుతాయి కుటుంబ సంబంధ వ్యవహారాలు సంతాన సంబంధమైన విషయాల్లో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడాను పురోగమనంలోనే ఉంటాయి దూర ప్రాంతంలో ఉన్నటువంటి స్నేహితులు కానీ బంధువులు కానీ పలకరచన మానేస్తారు అందువల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఊహాగానాలు చోటు చేసుకునే అవకాశం ఉంది ఏది ఏమైనా ప్రతి విషయంలో కూడాను కొంత నలుగురు మెచ్చుకునే విధంగా సక్రమంగా నడవాలని చెప్పని మీరు భావిస్తారు మీరు ఎన్ని విధాలుగా చక్కగా ప్రవర్తించాలని మీరు భావించినా అవకాశవాదం మనిషి అని చెప్పని అవకాశవాది అని మీ మీద ముద్రపడే అవకాశం ఉంది అనవసరంగా ఎదుటి వాళ్ళతో మాటలు పడి పడకుండా మన మన దాన్ని మనం కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్దాం అనే ఉద్దేశంతో ఎవరితోటి అసలు మాట్లాడకూడదు కొంతకాలం పాటు అని నిర్ణయం తీసుకుంటారు మీ స్నేహితులకి శత్రువులు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు శత్రువులు కావలసిన పని లేదు వాళ్ళతో మిత్రత్వం పెట్టుకొని తద్వారా మీరు మంచి ఫలితాన్ని సాధించడానికి అవకాశం ఉంది ప్రతి విషయంలో కూడాను స్నేహాన్ని పెంచుకోవడానికి అదేవిధంగా ప్రజా సంబంధాలు పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి వాటిని తుంచుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయద్దు ఏకాయిక ఉంటే సలహాలు చెప్పేవాళ్ళు ఉన్నారు ఇంట్లో వాళ్ళకు కూడాను లోకు అయిపోయే అవకాశం ఉంది ప్రతి విషయంలో ఇంట్లో వాళ్ళ మీద మీరు అతిగా ఆధారపడటం భవిష్యత్తులో ఇబ్బందికరంగా మారుతుంది మీకున్నటువంటి మంచి సర్కిల్ని ఉపయోగించుకోండి వాళ్ళతో రోజు కలుస్తుండండి పని లీజర్ ఉన్నప్పుడు కలుస్తుండీ మంచి ఫలితాలు ఉంటాయి రకరకాల విషయాలు తెలుస్తాయి వ్యాపార సంబంధాల విషయాల్లో కూడాను అది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా లాభిస్తాయి ప్రతిరోజు ప్రతి నిత్యం కూడాను ఆరావళి కుంకుమతోటి తోటి అమ్మవారిని పూజించండి లక్ష్మీ తామర ఒత్తులను వెలిగించండి సిద్ధగంధంతో మహాతీర్థపుడితోటి అభిషేకం చేయండి చాలా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి దీపావళి రోజున అర్ధరాత్రి పూట మహాలక్ష్మీదేవి సంచరిస్తుంది ఆ సమయంలో గడప మీద ఈ దీపాలని వరుసగా పెట్టి దీపాలని వరుసగా పెట్టి అమ్మవారికి మహా నివేదన పెట్టాలి ఎందుకంటే ఈ దీపావళి సందర్భంగా అగ్ని చేతపట్టాం కాబట్టి కాళ్ళు కడుక్కొని స్వీట్ అనేది చాలా ముఖ్యం మధురం అమ్మవారికి పరవాణాన్ని అన్న పరవాణాన్ని నివేదనగా పెట్టండి చాలా మంచిది ఈ దీపావళి మందులు కాచేటప్పుడు చెప్పులు వేసుకోవటం తగిన జాగ్రత్తలు తీసుకోవటం పక్కన నీళ్ళ పొక్క పెట్టుకొని ఈ కాకరపోతు లాంటివి కాచినప్పుడు అందులో పడేయటం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల పెద్ద పెద్ద ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది కనుక ఈ విషయాన్ని కూడా సామాజికమైన విషయం కూడా చెప్పాల్సిన బాధ్యత సిద్ధాంతం మీద ఉంది కనుక మీకు ఈ విషయాన్ని మనవి చేస్తున్నాను అదేవిధంగా వివాహాలు శుభకార్యాల విషయంలో మీరు అనుకున్నటువంటి మంచి సంబంధం కుదురుతుంది పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాల్లో సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి ఆర్థికంగా స్థితి కొంత మెరుగుపడుతుంది వృత్తి ఉద్యోగాల పరంగా కూడాను మీ స్థాయిని మీ స్థానాన్ని పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి యూనియన్ కార్యక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు రాజకీయ రంగంలో ఉన్నవారికి సినిమా రంగంలో ఉన్నవారికి టీవీ రంగంలో ఉన్నవారికి సాంకేతిక రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను కాలభైరవసాన్ని పాటించండి హనుమాన్ చాలీసా పఠించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ మకర రాశి వారికి లైట్ బ్లాక్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య నాలుగు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు సోమవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు ఉంటాయి